హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి బొంగ రొయ్యలు అండి. ఈ రొయ్యలతోనే మనం ఇవాళ కర్రీ చేసుకుందాము. ఎస్వీ బ్లాగ్స్కి స్వాగతం అండి. ఇదిగోండి ఈ రొయ్యల్ని బొంగ రొయ్యలు అంటారు. చాలా ఫ్రెష్యే అండి, 1 అవర్ అవుతుంది తీసి పట్టి ఈ రొయ్యల్ని. ఇట్లా పైన షెల్ అయితే ఒలుచుకోవాలండి, కొంచెం గట్టిగా ఉంటుంది. అయినా సరే ఇట్లా కొంచెం కష్టపడైనా ఇలా కొంచెం ఒలుచుకొని బాగు చేసుకోవాలి. హెడ్ కూడా ఉంచుకోవచ్చు అండి రొయ్యకి. బొంగరొయ్యలకి అయితే తల కూడా ఉంచుకొని వండుకోవచ్చు. ముందుగా అయితే ఇలా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాము. ఇంక చూడండి అలా అయితే ఒలుచుకోవాలి. అట్ట తల కూడా అట్ట శుభ్రం చేసుకోవాలండి. రొయ్యకి హెడ్ ఉంటుంది కదా, అది శుభ్రం చేసుకొని ఆగిలి అయితే వేసుకున్నాను. నూనె పెట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, ఉప్పు వేసి పసుపు వేసి. నేనైతే దోసకాయలు వేద్దామని రెడీ చేస్తున్నాను అండి. దోసకాయలు అయితే తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇదిగోండి ఆగిలేసిన రొయ్యలు అయితే ఇట్లా ఉంటాయి. పసుపు ఉప్పు వేసి నూనె వేసి కొంచెం కారం వేసి ఆగిలేసి పెట్టుకోవాలి. ఇలా అయితే ఉంటాయండి రొయ్యలు. చాలా పెద్ద సైజు అండి రొయ్యలు అయితే మటుకి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు నీళ్ళలో వేసేసుకొని, ఇంకా మనం దోసకాయలు తీసుకున్నాం కదండి, దోసకాయలు వేసి వండుకుందామని చెప్పేసి అదైతే పీల్చేసుకోవాలి. అదే అండి పైన పొట్టు ఉంటుంది కదా, అది తీసుకోవాలి పీలర్ పెట్టి. ఇలా అయితే తీసుకున్నామండి. నేను 2 దోసకాయలు తీసుకున్నాను. ఆ రొయ్యలు వచ్చేసి 1/2 కేజీ దాకా ఉంటాయండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ తీసి పైన పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి వాటర్లో వేసుకొని. ఉల్లిపాయకి పైన నలుపు ఉంటుంది కదంటే అదైతే పోవాలి, శుభ్రంగా పోయేదాకా కడుక్కొని అప్పుడు కోసుకోవాలి. ఇట్లా అయితే ముక్కలు కోసేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. అయితే వీడియో చూసి ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళకి ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇట్లా దోసకాయ కూడా చేతి చూసుకొని కోసుకోవాలండి. నేనైతే గింజలు కూడా వేస్తాను. ఇక మీరు ఎవరన్నా వేసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, ఆప్షనల్ గింజలు దోసకాయలో గింజలు. అయితే నేనైతే గింజలు వేసి వండుతా అండి, పప్పులో అయినా దోసకాయ కూర అయినా అట్లాగే గింజలు వేస్తాను. బాగుంటుందండి గింజలతో వండుకుంటే మటుకి. ఇట్లయితే అల్లం అయితే పొట్టు తీసుకుంటున్నాను. అల్లం ముక్క ఒకటి, 1 అంగుళం ముక్క తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి, ఎందుకంటే మిక్సీ వేస్తాం కదండి, మిక్సీలో నలగాలంటే ముక్కలు చేయాలి అల్లాన్ని. ఒక 10 ఎల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం అల్లం ముక్క ముక్కలు చేసుకుంది, 1 అంగుళం దాల్చినచెక్క, 3 లవంగాయలు వేసి మసాలా అయితే పట్టుకోవాలి. దాకైతే పెట్టుకొని 2 గరిటలు అయితే ఆయిల్ వేసుకున్నాను అండి. అదే అండి నూనె గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటలు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు కోసుకొని ఆయిల్ కాగాక దాంట్లో వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఆనియన్స్. మనం పట్టుకున్న అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, గసగసాలు అయితే వేయవసరం లేదు. అల్లం ఎల్లుల్లిపాయ కొంచెం చెక్క లవంగా వేసుకుంటే సరిపోతుంది. గసగసాలు అలా ఏమి వేయవసరం లేదండి, కొబ్బరి అలాంటిది కూడా అవసరం లేదు. ఇదైతే ఫ్రై అవ్వాలండి మసాలాను. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది పింక్ కలర్ సాల్ట్ కదండి, రాక్ సాల్ట్ అంటారు, ఇదే అయితే వాడతామండి మేము. కొంచెం కారం వేసుకోవాలండి, అంటే 1 చిన్న స్పూన్ కారం సరిపోతుంది. కారం ఉప్పు కారాలు మీరు ఎంత ఎట్లా తింటే అలా వేసుకోవచ్చు. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వస్తుంది కదండి, ఆ సమయంలో ఇక మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అవి వేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా దోసకాయ ముక్కలు కంటే వారికి అలా కలుపుకోవాలి. కలుపుకున్న మూత అయితే పెట్టుకుంటే చక్కగా మగ్గుతుందండి.
అదిగోండి మగ్గుతుంది, వాటర్ అయితే రిలీజ్ అవుతుంది దోసకాయ ముక్కల్లోంచి. అలా అయితే వస్తాయి వాటర్. మనం ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. పెట్టుకొని ఇక మనం ఇప్పుడు ఫ్రై చేసుకునే ఉన్నాయి కదండి రొయ్యలు, అవి అయితే వేసుకోవాలి. రొయ్యలు అయితే నేను విడిగా ఉడకపెట్టుకున్నాను, అదే ఆగిలేసుకున్నా కదండి. ఇంకా అట్లా అయితే కలుపుకోవచ్చు కర్రీలో. మనం ఇలా ఆగిలేసుకుంది ఎలాంటి కర్రీలైనా వేసుకోవచ్చు, దోసకాయలు వంకాయలు ఇంకా గోంగూరలు అట్లా కూడా వేసుకోవచ్చు. బాగుంటాయి చూడండి అంత పెద్దగా ఉడికిందో రొయ్య అయితే. మటుకి సైజు పెద్దదండి, బొంగు రొయ్యలు కదా పెద్దగానే ఉంటాయి అవి. అదృష్టం ఉండాలండి ఏదో ఏదైనా సరే ఎలాంటి రొయ్యలు తినడానికి. మటుకి కొంచెం కరివేపాకు వేసుకున్నా, 2 రెబ్బలు కరివేపాకు వేసా ఫ్లేవర్ కోసం. ఒక 5 నిమిషాలు ఆగాక మళ్ళీ కలుపుకోవాలండి కర్రీ అయితే. ఇదంతా నాకు 1/2 గంట సేపు పట్టిందండి కర్రీ అవటానికి. మటుకి 5 నిమిషాలకు ఒకసారి అట్టా కలుపుకుంటా ఉండాలి. కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర వేసాక కూడా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలండి. మూత పెడితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి అయితే పడుతుంది. కొంచెం పొడి మసాలా వేసుకుంటాను, 1-2 నిమిషాల్లో కూర అయిపోతుంది అన్నంగా పొడి మసాలా వేసుకొని కలుపుకొని దించుకోవాలి. అట్లాగే పొడి మసాలా అయితే వేసాయండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి ఉడుగుతుంటే కర్రీ అయితే. చూడండి ఆయిల్ అయితే వచ్చింది కదా, కర్రీ అయితే అయిపోయినట్టేను. బౌల్లోకి అయితే తీసుకుందాం మనం ఇప్పుడు. చాలా టేస్టీ టేస్టీ అయిన రొయ్యలు కర్రీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోమాకండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి, బాయ్.